హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్ ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ నైన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ టూ పాయింట్ ఫోర్లో ఎయిత్ ప్రాబ్లం ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఐడెంటిటీస్ని యూజ్ చేసుకుంటాము ఐడెంటిటీస్కి టూ ఫార్మ్స్ చెప్పాము కదా రాయడానికి సో ఐడెంటిటీలో సెకండ్ ఫామ్ యూజ్ చేస్తామన్నమాట ఈ సిక్స్త్ సెవెన్ ప్రాబ్లమ్స్కి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై అనే ఫామ్ యూజ్ చేసాము సో వీటికి సెకండ్ వన్ అనమాట దాన్ని యూజ్ చేసి వీటిని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం సో ఫస్ట్ ఆ ఫార్మ్స్ ఏంటో చూద్దాము ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫామ్లను మనం రెండు రకాలుగా రాయొచ్చు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇది మనం ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ చేసాము అలాగే సెకండ్ వన్ ఎక్స్ క్యూ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ వై క్యూబ్ ఇక్కడ చూడండి ఎక్స్ ఎక్స్పోనెంట్లో త్రీ ఉంది అలానే ఇక్కడ వై టమ్ లేదు నెక్స్ట్ దాంట్లో త్రీ అనే కోవిషియంట్ ఉంది ఎక్స్ కోఫిషియంటు ఎక్స్ ఎక్స్పోనెంట్ ఒకటి తగ్గింది వై వచ్చింది అలాగే నెక్స్ట్ దాంట్లో కోఫిషియంట్ త్రీ ఎక్స్కి ఇక్కడ ఉండే ఎక్స్పోనెంట్ టూ కాస్త వన్ అయ్యింది వైకి ఎక్స్పోనెంట్ పెరిగింది అలానే నెక్స్ట్ టర్మ్లో ఎక్స్ అనే టర్మే లేదు అసలు వై క్యూబ్ అంటే వైకి ఒక ఎక్స్పోనెంట్ పెరిగింది అనమాట ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ దీనికి కూడా ఇదే ఫార్ములా ఇదే టర్మ్స్ వస్తాయి ప్లస్ మైనస్ చేంజ్ అవుతాయి ప్లస్ ఎక్స్ క్యూబు మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వై క్యూబ్ అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వస్తాయి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ టర్మ్స్ ఇవే అనమాట ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేసి ఇప్పుడు ఈ ఎయిత్ ప్రాబ్లమ్కి ఫ్యాక్టరైజేషన్ చేస్తాము ఫస్ట్ వన్ ఎయిట్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ ట్వెల్వ్ ఏ స్క్వేర్ బి ప్లస్ సిక్స్ ఏబి స్క్వేర్ ముందు ఈ క్యూబ్ ఉన్నటువంటి టర్మ్స్కి క్యూబ్ రూట్ కనుక్కోవాలి అంటే ఎయిట్ని ఎయిట్ రావాలి అంటే ఏ నెంబర్ని క్యూబ్ చేస్తే ఎయిట్ వస్తుందో దాన్ని రాసుకోవాలన్నమాట టూని క్యూబ్ చేస్తే ఎయిట్ వస్తుంది ఏ క్యూబ్ అంటే ఏ దీని మొత్తాన్ని టూ ఏ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు అలానే ఇక్కడ బీకి కోయిప్షన్ ఏం లేదు కాబట్టి బీ క్యూని బీ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు నెక్స్ట్ మన ఫార్ములాలో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వచ్చిన తర్వాత త్రీ ఎక్స్ స్క్వేర్ వై ఉంది సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో టూ ఏ ఉంది వై ప్లేస్లో బి ఉందన్నమాట త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే టూ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ బీ ప్లేస్లో బీనే ఉంది అంటే వై ప్లేస్లో బి ఉందనమాట మరలా ఈ మల్టిప్కేషన్ చేస్తే ఈ నెంబర్ రావాలి టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ట్వల్వ్ ఏ స్క్వేర్ బి సో దీన్ని త్రీ ఎక్స్ స్క్వేర్ వై ఫామ్లో రాశాము నెక్స్ట్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో టూ ఏ వై ప్లేస్లో బి అంటే బీ స్క్వేర్ అనమాట దీన్ని మల్టిఫికేషన్ చేస్తే సిక్స్ ఏబి స్క్వేర్ రావాలి త్రీ టూ సిక్స్ సిక్స్ ఇంటూ ఏబి స్క్వేర్ సిక్స్ ఏబీ స్క్వేర్ సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ ఆ ఫామ్లో ఉంది సో దీని ఫార్మ్లా ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్స్ ప్లేస్లో టూ ఏ ఉంది వై ప్లేస్లో బి ఉంది సో ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో టూ ఏ వై ప్లేస్లో బి రాయాలి టూ ఏ ప్లస్ బి హోలి క్యూబ్ హోలి క్యూబ్ అంటే దాన్ని త్రీ టైమ్స్ రాసుకోవచ్చు టూ ఏ ప్లస్ బి ఇంటూ టూ ఏ ప్లస్ బి ఇంటూ టూ ఏ ప్లస్ బి ఇవి దీనికి ఫ్యాక్టర్స్ సో మనకి డిగ్రీ ఎంత ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి అన్నమాట డిగ్రీ త్రీ ఉంది కాబట్టి త్రీ ఫ్యాక్టర్స్ వస్తాయి నెక్స్ట్ సెకండ్ వన్ ఎయిటీ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ ట్వల్వ్ ఏ స్క్వేర్ బి ప్లస్ సిక్స్ ఏ స్క్వేర్ ఫస్ట్ సమ్ లాగే ఉంది కాకపోతే ఇక్కడ ప్లస్ బదులుగా మైనస్లు ఇచ్చారు అంతే తేడా ఎయిటీ ఏ క్యూబ్ని టూ ఏ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని త్రీ టైమ్స్ రాసి మల్టిప్కేషన్ చేస్తే మనకి ఎయిటీ ఏ క్యూబ్ వస్తుంది నెక్స్ట్ మైనస్ బిని హోల్ క్యూబ్గా రాయొచ్చు కోషన్ ఏం లేదు కాబట్టి బి హోల్ క్యూబ్ నెక్స్ట్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై అంటే త్రీ ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ టూ ఏ ఉంది ఎక్స్ స్క్వేర్ అంటే టూ ఏ హోల్ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై వైప్లేస్లో బీ ఉంది ఇవన్నీ మల్టిప్కేషన్ చేస్తే మైనస్ ట్వెల్వ్ ఏ స్క్వేర్ బి రావాలి ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కదా టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఏ స్క్వేర్ బి నెక్స్ట్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లేస్లో టూ ఏ ఉంది వై ప్లేస్లో బి ఉంది బీ స్క్వేర్ సో దీన్ని కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ ఫామ్లో ఉంది ఇది ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఒక ఎక్స్పాన్షన్ సో ఎక్స్ ప్లేస్లో టూ ఏ ఉంది వై ప్లేస్లో బి ఉంది టూ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ క్యూబ్ అంటే త్రీ టైమ్స్ రాసుకోవచ్చు టూ ఏ మైనస్ బి ఇంటూ టూ ఏ మైనస్ బి ఇంటూ టూ ఏ మైనస్ బి నెక్స్ట్ థర్డ్ వన్ ట్వంటీ సెవెన్ మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ క్యూబ్ మైనస్ వన్ థర్టీ ఫైవ్ ఏ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్ ఏ స్క్వేర్ ఇది ఒక ఆర్డర్లో లేదు ఫస్ట్ ఆర్డర్లో రాసుకుందాం అంటే ముందు డిగ్రీ త్రీ ఉన్న టర్మ్ మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ క్యూబ్ టర్మ్కి ముందున్న సైన్తో సహా రాసుకోవాలి నెక్స్ట్ డిగ్రీ టూ ఉన్నది అంటే టూ ట్వంటీ ఫైవ్ ఏ స్క్వేర్ నెక్స్ట్ డిగ్రీ త్రీ ఉన్నది మైనస్ వన్ థర్టీ ఫైవ్ ఏ నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఇందులో క్యూబ్ వచ్చే నెంబర్స్ చూసుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్కి క్యూబ్ వస్తుంది క్యూబ్ రూట్ ట్వంటీ సెవెన్కి కూడా క్యూబ్ రూట్ వస్తుంది మనకి ఎలా వస్తుంది అనేది అర్థం కాకపోతే పక్కన ఇలా చేసుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ వన్స్ ప్లేస్లో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ టేబుల్లో పోతుంది ఫైవ్ టూసు ఫైవ్ ఫైవ్స్ మళ్ళీ ఫైవ్ వన్స్ ఫైవ్ ఫైవ్స్ ఫైవ్ వన్స్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఫైవ్ క్యూబ్ అనమాట ఫైవ్ అలానే మైనస్ కూడా మైనస్ని మైనస్ ఫైవ్ని త్రీ టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ ఏ వస్తుంది ఏ క్యూబ్కి క్యూబ్ రూట్ ఏ సో మైనస్ ఫైవ్ ఏని క్యూబ్ చేస్తే మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ క్యూబ్ వస్తుంది ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని క్యూబ్ చేస్తే మళ్ళీ ఇది రావాలన్నమాట నెక్స్ట్ మనకి ట్వంటీ సెవెన్కి క్యూబ్ రూట్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ త్రీ త్రీస్ నైన్ నైన్ త్రీస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ని త్రీ క్యూబ్ అని రాసుకోవచ్చు మనకి ఫార్ములాలో ఉన్న దాంట్లో ఎక్స్ క్యూబు ప్లస్ వై క్యూబ్ వచ్చేసింది నెక్స్ట్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై రావాలి మనకి సో ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ అంటే మైనస్ ఫైవ్ ఏ ఉంది మైనస్ ఫైవ్ ఏ హోల్ స్క్వేర్ వై ప్లేస్లో త్రీ ఉంది మరలా ఇవి మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇది రావాలన్నమాట మైనస్ని టూ టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ వస్తుంది ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీస్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ త్రీస్ టూ ట్వంటీ ఫైవ్ ఏ స్క్వేర్ నెక్స్ట్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై తర్వాత త్రీ ఎక్స్ వై స్క్వేర్ రావాలి ప్లస్ త్రీ ఎక్స్ ఎక్స్ ప్లస్లో మైనస్ ఫైవ్ ఏ ఉంది వై ప్లేస్లో త్రీ ఉంది ఈ మూడింటిని మల్టిఫికేషన్ చేస్తే మైనస్ వన్ థర్టీ ఫైవ్ ఏ రావాలి చూడండి త్రీ నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ ఇది త్రీ స్క్వేర్ అనమాట త్రీ ఎక్స్ వై స్క్వేర్ కదా త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ త్రీస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫైవ్స్ వన్ థర్టీ ఫైవ్ ఏ సో ఇవే వచ్చాయి ఇది ఎలా ఉంది చూడ్డానికి ఏ ఫామ్లో ఉంది ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ వై క్యూబ్ ఫామ్లో ఉంది దీని ఫార్ములా ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ అయితే ఎక్స్ ప్లేస్లో మనకి మైనస్ ఫైవ్ ఏ ఉంది అలాగే వై ప్లేస్లో త్రీ ఉంది మైనస్ ఫైవ్ ఏ ప్లస్ త్రీ హోల్ క్యూబ్ దీన్ని త్రీ టైమ్స్ రాసినట్లయితే మైనస్ ఫైవ్ ఏ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ ఫైవ్ ఏ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ ఫైవ్ ఏ ప్లస్ త్రీ సో కంపేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేయాలి ఇక్కడ మైనస్ ఉంది కదా కాబట్టి మైనస్ని త్రీ టైమ్స్ మల్టిఫ్కేషన్ చేస్తే మైనసే వస్తుంది సో ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ చూసుకోవచ్చు లేదా ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఫామ్లో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ సిక్స్టీ ఫోర్ ఏ క్యూబ్ మైనస్ ట్వంటీ సెవెన్ బీ క్యూబ్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ ఏ స్క్వేర్ బి ప్లస్ వన్ నాట్ ఎయిట్ ఏబి స్క్వేర్ దీని ముందు ఆర్డర్లో రాసుకుందాము మన ఫార్మ్లాలో ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై చూడండి రెండు మైనస్లు వచ్చాయి కదా ఇక్కడ కాబట్టి మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వై క్యూబ్ ఈ ఫామ్లో ఉంది ఇది అంటే క్యూబ్ ఉన్నవి ఫస్ట్ లాస్ట్ రావాలన్నమాట సో వీటిని ఆర్డర్లో రాసుకున్నట్లయితే సిక్స్టీ ఫోర్ ఏ క్యూబ్ నెక్స్ట్ ఇది రాసుకోవాలి మైనస్ వన్ ఫార్టీ ఫోర్ ఏ స్క్వేర్ బి నెక్స్ట్ ప్లస్ వన్ నాట్ ఎయిట్ ఏబి స్క్వేర్ లాస్ట్లో మైనస్ ట్వంటీ సెవెన్ బి క్యూబ్ సో ఇప్పుడు మనం ఈ ఫామ్లా వచ్చేటట్టుగా దీన్ని రాద్దాము సిక్స్టీ ఫోర్ అంటే ఫోర్ క్యూబ్ రాయొచ్చు సిక్స్టీ ఫోర్ ఏ క్యూబ్ని ఫోర్ ఏ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు అలాగే ట్వంటీ సెవెన్ని త్రీ క్యూబ్ అని రాయొచ్చు బీ క్యూబ్ అంటే త్రీ బీ హోల్ క్యూబ్ సో మైనస్ త్రీ బీ హోల్ క్యూబ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై రావాలి త్రీ ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఫోర్ ఏ ఉంది సో ఎక్స్ స్క్వేర్ అంటే ఫోర్ ఏ స్క్వేర్ వై ప్లేస్లో త్రీ బీ ఉంది ఈ మూడింటిని మల్టిఫికేషన్ చేస్తే వన్ ఫార్టీ ఫోర్ ఏ స్క్వేర్ బి రావాలి త్రీ ఇంటూ త్రీ నైన్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీ నైన్స్ వన్ ఫార్టీ ఫోర్ ఏ స్క్వేర్ బి నెక్స్ట్ ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ రావాలి ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఫోర్ ఏ వై ప్లేస్లో త్రీ బీ ఉంది త్రీ బీ హోల్ స్క్వేర్ ఈ మూడింటిని మల్టిఫికేషన్ చేస్తే వన్ నాట్ ఎయిట్ ఏబీ స్క్వేర్ రావాలి త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ త్రీస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫోర్స్ వన్ నాట్ ఎయిట్ ఏ బీ స్క్వేర్ సో ఇవే వచ్చేసాయి మనకి ఇది చూడ్డానికి ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వై క్యూబ్ ఫామ్లో ఉంది సో దీని ఫార్ములా ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఫోర్ ఏ ఉంది కాబట్టి ఫోర్ ఏ మైనస్ వై ప్లేస్లో త్రీ బీ ఉంది సో త్రీ బీ హోల్ క్యూబ్ సో హోల్ క్యూబ్ అంటే త్రీ టైమ్స్ రాసుకోవచ్చు ఫోర్ ఏ మైనస్ త్రీ బీ ఇంటూ ఫోర్ ఏ మైనస్ త్రీ బీ ఇంటూ ఫోర్ ఏ మైనస్ త్రీ బి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ట్వంటీ సెవెన్ పీక్యూబ్ మైనస్ వన్ బై టూ సిక్స్టీన్ మైనస్ నైన్ బై టూ పీ స్క్వేర్ ప్లస్ వన్ బై ఫోర్ పీ ఇక్కడ కూడా మనకి టూ మైనస్లు ఉన్నాయి అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వచ్చేటట్లుగా రాసుకుందాము ఫస్ట్ పీక్యూబ్ టౌం ట్వంటీ సెవెన్ పీక్యూబ్ నెక్స్ట్ డిగ్రీ టూ ఉన్నది అంటే మైనస్ నైన్ బై టూ పీ స్క్వేర్ నెక్స్ట్ డిగ్రీ వన్ ఉన్నటం వన్ బై ఫోర్ పీ నెక్స్ట్ అసలు కాన్స్టెంట్ టౌన్ వన్ మైనస్ వన్ బై టూ సిక్స్టీన్ ఇప్పుడు ఇది చూడ్డానికి ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వై క్యూబ్ ఫామ్లో ఉంది సో ఫస్ట్ ట్వంటీ సెవెన్ పీ క్యూబ్ని త్రీ పీ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు అలాగే ఈ కానిస్టెంట్ టర్మ్ని వన్ బై సిక్స్ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు ఇక్కడ సిక్స్ని క్యూబ్ చేస్తే టూ సిక్స్టీన్ వస్తుందని తెలియకపోతే మనకి ఇక్కడ మనం ప్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు టూ సిక్స్టీన్ ఫస్ట్ టూలో చూసుకోండి టూ టెన్స్ అలానే వన్ మిగులుతుంది సిక్స్ దించుకుంటే సిక్స్టీన్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ మరలా టూ టేబుల్లో టూ ఫైవ్సు టూ ఫోర్సు మరలా టూ టేబుల్లో టూ టూ ఫోర్ టూ సెవెన్సు ఈసారి టూ టేబుల్లో పోదు నెక్స్ట్ త్రీ టేబుల్ త్రీ నైన్స్ ట్వంటీ సెవెన్ త్రీ త్రీస్ నైన్ త్రీ వన్స్ త్రీ సో టూ క్యూబ్ ఇంటూ త్రీ క్యూబ్ సో మొత్తానికి టూ ఇంటూ త్రీ అంటే సిక్స్ క్యూబ్ అనమాట సిక్స్ క్యూబ్ చేస్తే వన్ టూ సిక్స్టీన్ వస్తుంది సో దీన్ని వన్ బై సిక్స్ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు మన ఫార్ములాలో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ వచ్చింది మధ్యలో మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై రావాలి మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లేస్లో త్రీ పీ ఉంది త్రీ పీ హోల్ స్క్వేర్ వై ప్లేస్లో వన్ బై సిక్స్ ఉంది వన్ బై సిక్స్ సో ఈ మూడింటిని మల్టిఫ్కేషన్ చేస్తే మనకి నైన్ బై టూ పీ స్క్వేర్ రావాలి త్రీ వన్స్ త్రీ టూసు క్యాన్సిల్ అవుతుంది త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ బై టూ పీ స్క్వేర్ ఇదే వస్తుంది మరలా అంటే మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై వచ్చింది ఫార్ములాలో ఉన్నది నెక్స్ట్ ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ రావాలి త్రీ ఇంటూ ఎక్స్ ప్లేస్లో త్రీ పీ వై స్క్వేర్ అంటే వన్ బై సిక్స్ హోల్ స్క్వేర్ సో ఈ మూడింటిని మల్టిప్కేషన్ చేస్తే వన్ బై ఫోర్ పీ రావాలి వన్ బై సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ వస్తుంది ఇక్కడ త్రీ త్రీస్ నైన్ నైన్ బై థర్టీ సిక్స్ అంటే కొట్టేస్తే నైన్ వన్స్ నైన్ ఫోర్స్ అంటే వన్ బై ఫోర్ పీనే వస్తుంది సో దిస్ ఈజ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వై క్యూబ్ ఈ ఫామ్లో ఉంది ఇది దీని ఫామ్లో ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ సో కంపేర్ చేసినట్లయితే ఎక్స్ ప్లేస్లో త్రీ పీ ఉంది వై ప్లేస్లో వన్ బై సిక్స్ ఉంది త్రీ పీ మైనస్ వన్ బై సిక్స్ హోల్ క్యూబ్ సో క్యూబ్ అంటే త్రీ టైమ్స్ రాసుకుంటాం త్రీ పీ మైనస్ వన్ బై సిక్స్ ఇంటూ త్రీ పీ మైనస్ వన్ బై సిక్స్ ఇంటూ త్రీ పీ మైనస్ వన్ బై సిక్స్ సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ అర్థం కాకపోతే కనుక పక్కన చేసుకోవాలి త్రీ ఇంటూ త్రీ నైన్ డినామినేటర్లో సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ నైన్ బై థర్టీ సిక్స్ అంటే నైన్ వన్స్ నైన్ ఫోర్స్ క్యాన్సిల్ అవుతుంది పీ మిగులుతుంది మనం ఈ ఫామ్లో రాసినప్పుడు మళ్ళీ మనకు లెక్కలో ఇచ్చిన టర్మ్ రావాలన్నమాట సో ఇవి ఇటు ఫ్యాక్టరైజేషన్స్